తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంత ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారులు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహకారంతో సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది, అక్కడ ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ప్రజల రోడ్లపైకి రాకుండా ఉండడానికి పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు, అంతేకాకుండా పోలీసులతో పాటు మిగతా ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ముఖ్యంగా చెప్పాలంటే సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు పోలీసులకి సూచనలు చేస్తూనే రోడ్లపైకి వచ్చే ప్రజల పట్ల సానుకూలంగా స్పందిస్తూ అంతేకాకుండా వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెబుతూ పంపిస్తున్న సిరిసిల్ల ఎస్పీ గారు రాహుల్ హెగ్డే గారితో ప్రస్తుతం మనం మాట్లాడదాం. రాహుల్ హెగ్డే గారు ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి సిరిసిల్ల ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, రోడ్లపైకి వచ్చిన ప్రజలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపిస్తున్న విషయాన్ని రాహుల్ హెగ్డే గారిని తెలుసుకుని, రాహుల్ హెగ్డే గారు నమస్తే అండి. నమస్తే రాహుల్ రెడ్డి గారు. ఈ మధ్యన చాలా మంది పోలీస్ ఆఫీసర్లు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని కొట్టడం బెదిరించుకుంటున్నారు, కానీ సిరిసిల్ల ప్రజలకు మాత్రం అలాంటి చేదు అనుభవాలు లేకుండా మీరు ప్రత్యేకంగా రోడ్లపైకి వచ్చే వారికి మాట్లాడుతూ వాళ్ళని అంటే కరోనాతో ప్రభావంతో రోడ్లకి వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ వల్ల కుటుంబాలకి ఎలాంటి కష్టాలు వస్తాయి, సామాజిక దూరం పాటించినట్టు వాళ్ళకి మీరు స్పష్టంగా చెప్పడం, అంతేకాకుండా ముఖ్యంగా రాత్రుల సమయంలో కూడా మీరు పెట్రోలింగ్ చేయడం, వస్తున్న ప్రజల పట్ల వాళ్ళకి ఆపడం, వాళ్ళ కంట్రోల్ చేయడం, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం చేస్తున్నారు, అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు మీరు చేస్తున్నారు, ప్రత్యేకంగా సిరిసిల్ల ప్రాంత ప్రజలు కూడా మీ పనితీరు పట్ల కొంచెం చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇవన్నిటికన్నా ముందు సిరిసిల్లలో కరోనా వ్యాప్తించకుండా ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు జిల్లా పోలీస్ జిల్లా మున్సిపల్ యంత్రాంగ సహకారంతో మీరు చేస్తున్నట్టుగా తెలుస్తుంది, సిరిసిల్ల ప్రాంతంలో ఈ గత 10 రోజుల నుంచి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, ప్రజలకు రోడ్లపైకి వస్తున్న వారికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ గా 24 గంటలు పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్లపై ఉంటుంది, వాళ్ళు మిగతా వర్క్ అని తాపి వాళ్ళ కుటుంబాలకు దూరంగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు కరోనా బారిన పడకుండా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు, వాళ్ళ మోటివేషన్ పెంచడానికి మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు ఒక్కొక్కటి చెప్పండి. సో లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనము ఆల్మోస్ట్ ఈ ప్రజలు బయట ఎందుకు వస్తారు, 2 రీజన్స్ కి వస్తారు, ఒకటి ఎసెన్షియల్ కమోడిటీస్ ఏమైనా తీసుకుని రావడానికి, లేదంటే కొంతమంది బయట రావాలి అనే వస్తారు. సో ఈ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఫస్ట్ ఎవరు ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం వస్తారు, సో వాళ్ళు జెన్యున్ పీపుల్, దే ఆర్ కమింగ్ అవుట్ టు బై సంథింగ్. సో వాళ్ళకి మనం ఏం చేసామంటే ఇప్పుడు సిరిసిల్ల టౌన్ లో కొన్ని ఈ షాప్స్ ఉంటుంది, షాప్స్ తోని వాళ్ళకి కోఆర్డినేట్ చేసి సో హౌస్ టు హౌస్ డెలివరీ లాగా చేసాం మనం అలాంగ్ విత్ మున్సిపాలిటీ. సో మనకు నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ అవుట్ దాని నుంచి మనకు కొంచెం తక్కువ అయ్యారు. అట్లానే ఈ వేరే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ మీద మనము కేసెస్ పెట్టి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అట్లానే మనము అనౌన్స్మెంట్ చేసి సో ఇదన్నీ మెజర్స్ తీసుకోండి, వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ అదర్ పీపుల్ డోంట్ కమ్ అవుట్. సో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మనము అన్ని అపార్ట్ ఫ్రమ్ మెడికల్ అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ మనం అలో చేస్తున్నాం, బట్ ఈవినింగ్ 6 అయిన తర్వాత ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఓన్లీ మనం అలో చేస్తున్నాము, మిగతా ఎవరు కూడా అలో చేస్తారు. సో అట్లానే మన దగ్గర లాక్డౌన్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు మనం వెహికల్ సీజర్ కూడా చేసాము, కొన్ని స్ట్రిక్ట్ మెజర్స్ కూడా తీసుకున్నాము, ఆల్మోస్ట్ 276 వెహికల్స్ 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ సీజ్ అయింది, ఆల్మోస్ట్ 45 కేసెస్ కూడా పెట్టడం జరిగింది, క్రిమినల్ కేసెస్ కూడా. షాప్స్ ఎవరు ఈవినింగ్ 7 o'clock అయిన తర్వాత కూడా ఓపెన్ పెట్టుకున్నారు, అట్లానే ఎసెన్షియల్ కమోడిటీస్ కాకుండా వేరే షాప్స్ ఏది ఓపెన్ ఉంది వాళ్ళ మీద, అట్లానే ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ వయలేషన్, సో దీని గురించి దీని మీద కూడా మనం కేసెస్ పెట్టాం. మీకు క్వారంటైన్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ మన జిల్లాలో 1032 పీపుల్ ని మనం ఐడెంటిఫై చేసాము, వీళ్ళందరూ వేరే వేరే దుబాయ్ కానీ వేరే కంట్రీ నుంచి వచ్చారు, సో వీళ్ళందరినీ హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా మనం రెగ్యులర్ గా చెక్ చేస్తున్నాం. ఈ దీంట్లో టెక్నాలజీ కూడా మనం యూస్ చేసాం, జియో ట్యాగింగ్ చేసి వీళ్ళందరిని కూడా రెగ్యులర్ గా ఎన్నిసారి మనం చెక్ చేసాం, దాన్ని కూడా మనకు కంప్యూటర్ లో వచ్చేలాగా మనం చూసాము. జిల్లాలో అరౌండ్ 4 చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసాం, ఈ 4 చెక్ పోస్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ బార్డర్ చెక్ పోస్టే ఉన్నాయి. సో దీంట్లో ఎసెన్షియల్ కమోడిటీస్ ఓన్లీ అలో చేస్తున్నాము, అండ్ ఆల్సో ఎసెన్షియల్ సర్వీసెస్ ఎవరు ఉన్నారు, టెలికమ్యూనికేషన్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, మెడికల్ సర్వీసెస్ ఉండొచ్చు, సో ఇదన్నీ వెహికల్స్ కి మనము ఫ్రీ ఫ్లో ఉండేలాగా మనం చూస్తున్నాము.
కొన్ని పాసెస్ కూడా ఆల్మోస్ట్ మనం ఇష్యూ చేయడం జరిగింది. చాలా మంది ఇక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు ఇక్కడ స్టక్ అయిపోయారు, లేదంటే హైదరాబాద్ లో స్టక్ అయ్యారు, సో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రావాలి, దీన్ని కూడా మనం ఫెసిలిటేట్ చేసి పాసెస్ కూడా ఇచ్చాం. సో ఇట్లా మన లాక్డౌన్ కంటిన్యూ అయింది. సార్, మీ జిల్లాకి ఒకవైపు జగిత్యాల, మరోవైపు కామారెడ్డి, మరొక వైపు కరీంనగర్, మూడు జిల్లా బోర్డర్స్ మీకు కనిపిస్తుంటాయి. అంటే ఈ మూడు జిల్లాలు మెయిన్ హైవే నుంచి బోర్డర్స్ కాకుండా ఇంకా లూప్ లైన్స్ కూడా కొన్ని ఉంటాయి. సిరిసిల్ల టౌన్ నుంచి కూడా కొంతమంది రావడం ఇటువంటి చేస్తుంటారు. అంటే అటువంటి లూప్ లైన్ లోకి రాకుండా ఉండడానికి మీరు ఏమైనా జాగ్రత్త తీసుకున్నారు? సో మనం ఏం చేసామంటే, ఈ నాట్ ఓన్లీ ఫోర్ వీలర్ పెట్రోలింగ్, ఈ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ ఏమైతుంది, చిన్న చిన్న గల్లీస్ తో మనం కవర్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో హైవేస్ మీద, మెయిన్ రోడ్స్ మీద మన ఫోర్ వీలర్ పెట్రోలింగ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. బట్ చిన్న చిన్న రోడ్స్ కోసం మనము టూ వీలర్ పార్టీస్ చేసాం. సో ఈ టూ వీలర్స్ పార్టీస్ ఆల్మోస్ట్ సిరిసిల్ల టౌన్ లో ఒక 8 పార్టీస్, వెమ్లోడ టౌన్ లో ఒకటి 8 పార్టీస్ చేసాం. అట్లానే అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ లో 2 టీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఈ స్మాల్ రోడ్స్ ఏముంది, గల్లీస్ ఏముంది, విలేజెస్ ఏముంది, దాన్ని కవర్ చేస్తున్నారు. సార్, మీ టౌన్ లో వేములవాడ టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కి క్లోజ్ ఉన్నా కొంతమంది భక్తులు తెలియక కొంతమంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి అక్కడ మీరు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు తెలియక వచ్చిన భక్తుల కోసం? యాక్చువల్లీ ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి చాలా మంది వస్తారు. సిన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ అయ్యారు. బట్ బై మిస్టేక్ ఎవరైనా వస్తే కూడా మన జిల్లా బార్డర్ లో చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ చెక్ పోస్ట్ లో వాళ్ళకి రీజన్ ఏమో, ఎక్కడ వెళ్తున్నారు, ఏ రీజన్ కి వెళ్తున్నారు అని అడిగినప్పుడు అక్కడ నుంచే వాళ్ళకి వాపస్ పంపించడం జరుగుతుంది. అట్లానే వేములవాడలు తెలియక వస్తే వాళ్ళకి కూడా మనము జస్ట్ ఇన్ కేస్ అది నైట్ అయింది రేపు వెళ్ళాలి అంటే వాళ్ళకి కూడా మనము అక్కడనే అకామిడేట్ చేసి వాళ్ళని నెక్స్ట్ డే పంపించాల్సింది జరుగుతుంది. ఓకే, కొంత కామారెడ్డి డిస్ట్రిక్ట్, గంభీరావుపేట నుండి సిరిసిల్ల, సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా జగిత్యాల కొంతమంది బై వాక్ వెళ్తున్నారు, అంటే వలస కూలీలు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు బోర్డర్ లో ఆపుతున్నారు, కానీ వాళ్ళకి ఏమైనా మీరు సెపరేట్ గా రూమ్ లో పెట్టడం కానీ వాళ్ళకి అకామిడేషన్, భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు? సో మైగ్రెంట్ లేబరర్స్ కూడా మనము అన్ని పోలీస్ స్టేషన్ లో మనము ఫస్ట్ మ్యాప్ చేసుకున్నాము. ఈ లేబరర్స్ వేరే రాష్ట్రం నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, బ్రిక్లేన్స్ లో ఉంటారు, స్టోన్ క్రషర్స్ లో ఉంటారు, గ్రానైట్ ఉంటారు, మన టెక్స్టైల్ పార్క్ లో కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఫస్ట్ మనం మ్యాప్ చేసాము. మ్యాప్ చేసి వాళ్ళకి ముందే మనము వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ఇట్లా కొన్ని రోజులు లాక్డౌన్ ఉంటుంది, ఈ బోర్డర్స్ కూడా లాక్డౌన్ అయి ఉంటుంది, సో ఎవరు వెళ్ళకండి అది చెప్పిన తర్వాత కూడా కొంతమంది బై వాక్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని అక్కడ ఆపిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అవేర్నెస్ కండక్ట్ చేసి, దిస్ ఇస్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, మీకు ఇంకొక 10-15 డేస్ లో అయిపోతుంది, డూ నాట్ ప్యానిక్ అని చెప్పి, వాళ్ళకు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా డ్రై రేషన్ కానీ అండ్ గవర్నమెంట్ ఇస్తున్న అమౌంట్ డ్రై రేషన్ కానీ అది కూడా ఇప్పించడం జరిగింది. కొంతమందికి అకామిడేషన్ లేదంటే ఏదైనా అకామిడేషన్ అండ్ ఆల్సో ఫుడ్ కూడా మనం అరేంజ్ చేసాము. సో ఇట్లా వాళ్ళకు కూడా మనము ఇక్కడనే ఉండాలి అని మనము రిక్వెస్ట్ చేసుకోండి. ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్ళకి కూడా మనం చెప్తున్నాము, దిస్ ఇస్ జస్ట్ ఎ టెంపరీ థింగ్, కొన్ని రోజు అయిన తర్వాత లాక్డౌన్ విల్ బి టేకెన్ బ్యాక్, అప్పుడు మీ పని మళ్ళీ మీరు పని చేసుకోవచ్చు అని మనం చెప్తున్నాం. ఓకే సార్, మీకు కలెక్టర్ గారు మంచి డైనమిక్ ఆఫీసర్ ఉన్నారు, మీరు ఒక డెంగ్ ఐపీఎస్ ఆఫీసర్, మీ ఇద్దరు కాంబినేషన్ లో సిరిసిల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేసుకుంటున్నారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ని మీ ఇద్దరు ఆఫీసర్స్ కోఆర్డినేషన్ లో వెళ్ళక ముందు కలిసి, అదే అంటే అన్ని మనం ఏం చిన్న ఇష్యూ ఉంటే కూడా మనం ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నాము. అట్లానే మనకు కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తున్నారు, కలెక్టర్ గారు కూడా మనకు కంటిన్యూస్ గా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఆల్ ఈవెన్ మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ టీమ్స్ నుంచి మనం ఫామ్ చేసాం. యాక్చువల్లీ 267 టీమ్స్ ఉన్నాయి. సో విలేజ్ లెవెల్ టీమ్స్, మండల్ లెవెల్ టీమ్స్, అట్లానే డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్, సో అన్ని టీమ్స్ లో కూడా మన పోలీస్ ఇస్ ప్లేయింగ్ ఏ వెరీ బిగ్ రోల్. సో ఈవెన్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ, మనకు ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ ప్రైస్ ఏం మానిటర్ చేస్తున్నాము, అట్లనే సప్లైస్ ఏం మానిటర్ చేస్తున్నాము, దాంట్లో కూడా మన పోలీస్ కి ఒక బిగ్ రోల్ ఇచ్చారు. సో ఇట్లా అన్ని విషయము డిస్కస్ చేసుకోండి, కోఆర్డినేట్ చేసుకోండి, మనము ముందుకు వెళ్తాం. ఓకే సార్, ఇంకా ఇంపార్టెంట్ విషయం, మిగతా జిల్లాల్లో కింద స్థాయి అధికారులు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే అటు అన్నెసరీగా వస్తే వాళ్ళని ఆపడం, ఆ వెహికల్ సీజ్ చేయడం, లేదంటే కొంతసేపు డిటైన్ చేయడం, కొట్టడం చేస్తున్నారు. కానీ మీ జిల్లాల్లో అటువంటి సన్నివేశాలు కనపడలేదు. అంతేకాకుండా మీరు స్వయంగా తిరిగి ఎవరైతే వెహికల్స్ ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, మీ వాళ్ళని కూడా కొట్టవద్దు అంటే చెప్పడం, అంటే ఆ మెసేజ్ ఏ విధంగా మీరు పంపిస్తున్నారు? మన ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, చాలా సార్ ఏమైతుంది, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఆఫీసర్ వర్కే, మన డిఎస్పీ వర్క్ లేదంటే సిఐ వర్క్ ఎస్ఐ వర్క్ వెళ్ళి స్టాప్ అవుతుంది. సో మనము
వాళ్ళకి కూడా మన ఆఫీసర్స్ కూడా చెప్తున్నాము, మనం ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తాము, ఇట్ షుడ్ గో టిల్ ద లాస్ట్ మంత్, దట్ ఈస్ వెన్ ద ఎంటైర్ సిస్టమ్ విల్ వర్క్ యాజ్ ఏ హోల్. సో దాని భాగంగా మన ఆల్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి రెగ్యులర్ గా బ్రీఫ్ చేస్తున్నారు, నేను కూడా వెళ్ళి నేను కూడా బ్రీఫ్ చేస్తున్నాను. సో వాళ్ళకి క్లారిటీ ఉంటే వాళ్ళ రోల్ ఏంటి అని, ఫీల్డ్ మీద వాళ్ళ రోల్ ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నాము అని వాళ్ళకి క్లారిటీ ఉంటే డెఫినెట్ గా ఏం ఇబ్బంది కాకుండా దే విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ అండ్ దే కెన్ ఎన్ష్యూర్ దట్ లాక్డౌన్ విల్ బి సక్సెస్. సో వాళ్ళకి క్లారిటీ. ఓకే, అంటే మీరు చెప్తుంది టాప్ టు టాప్ లెవెల్ లో తీసుకున్న డెసిషన్ కింద వరకు వెళ్ళాలనేది మీరు భావిస్తున్నారు, కరెక్టే. కానీ కొంతమంది ఫీల్డ్ ఆఫీసర్ యొక్క ఒపీనియన్ డిఫరెంట్ గా ఉందండి. పబ్లిక్ ఎంత చెప్పినా రోడ్డు మీద రావడం వల్ల వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళు వినట్లేదు, కానీ తప్పని పరిస్థితుల్లోనే మీరు లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుందండి అంటున్నారు, దానికి మీరేమంటారు? అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇప్పుడు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ లో చూస్తే పోలీస్ ఇస్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ ఆథరైజ్ టు యూజ్ ఫోర్స్ లీగల్. సో మనకు ఎప్పుడు ఫోర్స్ యూజ్ చేయాలి అప్పుడు మనం యూజ్ చేయాల్సింది వస్తుంది. సో బట్ దేర్ ఇస్ అ సిచ్యుయేషన్ అండ్ దేర్ ఆర్ కండిషన్స్ అండర్ విచ్ వి షుడ్ యూజ్ ఫోర్స్, అప్పుడు దే ఆర్ ఫ్రీ టు యూజ్ ఫోర్స్. బట్ వేరే 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 విషయంలో చిన్న వైలేషన్స్ వేరే వైలేషన్స్ ఉన్నప్పుడు దెర్ ఆర్ అదర్ లీగల్ మెజర్స్ లైక్ వాళ్ళని వీ కెన్ సీజ్ ద వెహికల్, వీ కెన్ బుక్ క్రిమినల్ కేసెస్, వీ కెన్ సెండ్ దెమ్ టు జుడిషియల్ కస్టడీ, రిమాండ్ చేయవచ్చు. సో వీ హ్యావ్ టు యూజ్ ఆల్ దీస్ మెజర్స్ అండ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ షుడ్ బి అవర్ లాస్ట్ రిసార్ట్. వెన్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద సిచ్యుయేషన్ యూజింగ్ ఎనీథింగ్ ఎల్స్ దెన్ వీ కెన్ యూజ్ ఫోర్స్ లీగలీ. కానీ సిఆర్పిఎస్ లో ఉంది కదండి ఒక ల్యాండ్ రైట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో కొట్టచ్చు అనేది కూడా. అంటే వెన్ దర్ ఇస్ అ ప్రాబ్లం వీ కెన్ లీగలీ యూజ్ ఫోర్స్, వెన్ దట్ సిచ్యుయేషన్ నీడ్స్ ఇట్ వీ డెఫినెట్లీ హావ్ టు యూజ్ ఫోర్స్. సార్ ఇంకా మీ మెన్ వరకు మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు, నైట్ టైం కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు, అంతా ఓకే. కానీ మీ మెన్ లో కూడా మొరాలిటీ పెంచడానికి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వడానికి డిపార్ట్మెంట్ వైజ్ గా మీరు ఏం చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా 24 అవర్స్ రోడ్ మీద కనిపిస్తున్నారు అండ్ వాళ్ళకు కరోనా బారిన పడకుండానికి వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళు దూరం అవుతున్నారు, అటువంటి వాళ్ళకి మీరు మోరల్ సపోర్ట్ ఏం చేస్తారు? కంటిన్యూస్ టాకింగ్, కంటిన్యూస్ ఇంటరాక్షన్, వాళ్ళ మొరాల్ ఎప్పుడు హై పెట్టాలి అండ్ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తే మనము వాళ్ళకి ఆ మిస్టేక్ కరెక్ట్ చేసేలాగా చేయాలి రాదర్ దెన్ జస్ట్ ఓన్లీ పనిషింగ్. జస్ట్ పనిష్ చేస్తూ ఉంటే వాళ్ళ మొరాల్ కూడా తక్కువ అవుతుంది, తెలియక కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంది. ఆ చిన్న మిస్టేక్స్ కి మనము వి షుడ్ నాట్ గో ఇన్ అ వెరీ బిగ్ వే, వి షుడ్ టెల్ దెమ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్, ఇట్లా మిస్టేక్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు, మనము సర్వీస్ కోసమే ఉన్నాము బట్ మీరు ఇట్లా చేస్తే మన ఎంటైర్ డిపార్ట్మెంట్ కి మన జిల్లా పోలీస్ కి ఎట్లా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇట్లా మనము కంటిన్యూస్ గా ఇంటరాక్ట్ చేస్తున్నాము. అట్లానే వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ హెల్త్ షిఫ్ట్ వైజ్ మనం చేసాము, అన్ని చెక్ పోస్ట్ కానీ పాట్రోలింగ్ కానీ ఇట్ ఇస్ డన్ షిఫ్ట్ వైజ్. సో వాళ్ళకు కూడా సఫిషియంట్ రెస్ట్, వీక్లీ ఆఫ్. సో ఇట్లాంటి మెజర్స్ అండ్ హాట్ ఫుడ్ దొరకలాగా, సో ఇవన్నీ మెజర్స్ మనం వాళ్ళకి కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ వాళ్ళ మొరాల్ కూడా హై ఉండేలాగా మనం చూసుకుంటున్నాం. అంటే వాళ్ళకి కావాల్సిన అంటే కరోనా ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి కూడా వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఆన్ ఆల్ పోలీస్ ఆఫీస్ పోలీస్ స్టేషన్స్ లో మనం స్టార్టింగ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడే మనము మెడికల్ ఆఫీసర్స్ తోని వాళ్ళకి ఒకసారి కౌన్సిలింగ్ కండక్ట్ చేశాం. అంటే హ్యాండ్ వాష్ ఎట్లా చేయాలి, ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది కరోనా, అంటే హౌ డస్ ఇట్ ట్రాన్స్మిట్, మీరు మనం పబ్లిక్ తోని ఇంటరాక్ట్ చేసే టైంలో మనము డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇట్లాంటి కొన్ని విషయం మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. సో అట్లానే అన్ని పోలీస్ స్టేషన్స్ లో మనము హ్యాండ్ అంటే ఎవ్రీబడి షుడ్ గెట్ దర్ హ్యాండ్ శానిటైజ్డ్, అట్లానే మాస్క్ వేసుకోవాలి. సో ఇట్లా కొన్ని మెజర్స్ మనం తీసుకున్నాం. సో దే ఆర్ ఆల్సో వెల్ అవేర్ ఆఫ్ ద సిచ్యుయేషన్ అండ్ దే ఆర్ ఆల్సో అంటే ఈ మెడికల్ ఆఫీసర్స్ ఏమేమి చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ అది అందరూ ఫాలో చేస్తున్నారు. సో ఇన్ ఆర్డర్ టు కీప్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీ సేఫ్. ఓకే సార్, ఇంకా కరోనా మీద మీరు బందోబస్తు బాగానే చేస్తున్నారు, ప్రజలకు మంచి సూచనలు ఇవ్వడం కాకుండా మీ వాళ్ళని కూడా బాగా మోటివేట్ చేసుకొస్తున్నారు. ఇంకా రెగ్యులర్ క్రైమ్ లోకి వస్తే సిరిసిల్ల అనేది ఒక చిన్న టౌన్ సబ్ డివిజన్ ని డిస్ట్రిక్ట్ అయింది. క్రైమ్ ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంటుంది? లేదు, ఈ టైంలో క్రైమ్ యాక్చువల్లీ తగ్గింది, చాలా చాలా వరకు తగ్గింది. నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టింగ్ కూడా అపార్ట్ ఫ్రమ్ దిస్ లాక్డౌన్ కేసెస్ 1 or 2 cases హియర్ అండ్ దేర్ ఇట్ ఇస్ గెటింగ్ రిపోర్టెడ్. ఓకే సార్, మీరు సైబర్ క్రైమ్ లో మంచి ఒక ఎక్స్పర్ట్ అనే విషయం కూడా మాకు తెలుస్తుంది. అంటే పబ్లిక్ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకోమని చెప్తుంటారు?
బేసికలీ ఇప్పుడు ఉన్న సైబర్ క్రైమ్స్ తో మన రూరల్ ఏరియాస్ లో ఏమైతుంది అంటే ఓటీపీ అడగడం ఒకటి, లేదంటే ఆన్లైన్ ఫేస్బుక్ లో ఎక్కడన్నా ఫ్రెండ్ అవుతారు, ఫ్రెండ్ అయిన తర్వాత ఫోటోస్ షేర్ చేయడం, తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు, లేదంటే ఆన్లైన్ కూడా కొంతమంది ఈ ఫలానా కెమెరా నేను యుఎస్ నుంచి తీసుకొని వస్తున్నాను సో అది మీకు తక్కువ రేటుకి ఇస్తాను, మీరు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని మనీ ఇది చేయడము, లేదంటే ఏటీఎం కార్డ్స్ ఏటీఎం దగ్గర ఉంటారు కార్డ్ స్వాప్ చేస్తారు, సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంది. సో దీంట్లో మేజర్ రీజన్ ఏమంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్. సో మనము దానికోసమే మనము అవేర్నెస్ ఎక్కువ ఉంటే ఓటీపీ ఎవరు షేర్ చేయరు, అట్లానే ఆన్లైన్ ఎవరైనా మీకు ఏమైనా ఐటమ్స్ ఇస్తాను లేదంటే మీకు లాటరీ వచ్చింది అంటే నమ్మదు. సో ఇట్లాంటి ఇష్యూస్ మీదనే మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద అంటే బేసిక్ సైబర్ క్రైమ్ ఇక్కడ ఉన్న కేసెస్, దీస్ ఆర్ ద కేసెస్. అంటే ఆన్లైన్ ఫ్రాడ్, ఆన్లైన్ నాట్ ఓన్లీ ఓటీపీ, ఓటీపీ ఒకటి, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో ఒక పర్సన్ వన్ కంప్లైంట్ ఐ స్టిల్ రిమెంబర్, ఒక పర్సన్ కి హీస్ అ ఫోటోగ్రాఫర్, సో బేసికలీ అతనికి హీ హాస్ సమ్ క్రేజ్ అబౌట్ కెమెరాస్, సో దట్ కెమెరా కాస్ట్ అరౌండ్ 2,50,000 ఆర్ సంథింగ్. సో ఆన్లైన్ లో ఒక పర్సన్ ఫ్రెండ్ అయ్యి he studied his hobby and then he said he will give it at 1 lakh. In US nunchi vastunnanu meeku 1 lakh lo adi isthanu meeru amount transfer cheyandi. So he thought 2.5 lakhs to 1.1 lakh ye vastundi ani he transferred the amount. So such kinds of frauds basically they are looking at gullible individuals. Okay, OLX frauds kuda meeku evana intvaru notification vachindi? OLX one or two cases vachindi, OLX fraud kuda one or two cases vachindi. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఈ కరోనా బారిన కరోనా సిరిసిల్ల ప్రజలు పూర్తిగా కోలుకోవాలని కోరుకుందాం, అయితే ఫైనల్ గా సిరిసిల్ల ప్రజలకి మీరు ఇచ్చే అపీల్ ఏంటండి? సో ఇది ఈ లాక్డౌన్ అని ప్రజలందరూ దే హావ్ టు అండర్స్టాండ్ దట్ ఈ లాక్డౌన్ అని మీ మంచి కోసమే మనం చేస్తున్నాము, మీకేం ఇబ్బంది పెట్టాలి అని ఏం లేదు, సో మీరు బయట వస్తే మీకు వైరస్ రావచ్చు, సో దానికోసం ఈ లాక్డౌన్ చేయడం జరుగుతుంది. సో ఈ లాక్డౌన్ పీరియడ్ అయ్యే వరకు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మీరు ఎవరు కూడా బయట రావద్దు అని నేను కోరుకుంటున్నాను. అంటే సిరిసిల్ల ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని, వాళ్ళందరూ మంచి జాగ్రత్తలు తీసుకోవాలని, అంతేకాకుండా ఈ సమయంలో కష్టపడుతున్న మీ స్టాఫ్ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా నిరంతరం పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు మీ డిపార్ట్మెంట్ తో పాటు రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగం కూడా ఐడ్రీమ్స్ చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఇది ఈ వారం రాహుల్ హెగ్డే గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే గెస్ట్ తో మరి వచ్చే వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు స్వాతి లక్రా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. నేను మీ జయప్రకాష్ నారాయణని, మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.